వెంకటరమరెడ్డి గారు ముందు మార్గదర్శి గురించి చాలా లోతైనటువంటి పరిశీలన చేసి ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నాయి మార్గదర్శి అక్రమాలు ఒకటి మాట్లాడుకుంటే సరిపోతుంది ఈయనకి సంస్మరణ సభ జరపాలా లేదా అన్నది ఏం చెప్తారు మార్గదర్శి మనం జగమెరిగిన సత్యం ఏంటంటే రామోజీ రామోజీరావు అనేటువంటి వ్యక్తి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒక వ్యాపారవేత్త మన రాష్ట్రంలోను రెండు రాష్ట్రాల్లోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి వేలాది మంది వ్యాపారవేత్తల్లో ఆయన కూడా ఒకడు చాలామంది వ్యాపారవేత్తలు రాష్ట్రం కోసం ఉన్న ప్రజల కోసము వాళ్ళు వాళ్ళు ఎదిగినటువంటి ఊర్ల కోసము వాళ్ళు పుట్టినటువంటి గ్రామాల కోసము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దాని కింద కనీసం మంచినీళ్ళ వసతనా కల్పించారు రోడ్డు వసతులు కల్పించారు బళ్ళు కట్టించారు గుళ్ళు కట్టించారు రామోజీరావు గారు మరి ఇంత పెద్ద వ్యాపారవేత్త అయినప్పుడు ఆయన ఎవరి కోసం ఏం చేశారు ఒక్కసారి ఈనాడు పత్రికలో కానీ ఈనాడు న్యూస్ ఛానల్ కానీ చూడాలని నా కోరిక ఆయన పత్రికలు కూడా నేను ఎప్పుడు కానీ ఇంత పెద్ద ఇంత మంచి పేరు సంపాదించుకుని కామశ విగ్రహాలు పెట్టాలనేటువంటి స్థితికి వచ్చినప్పుడు మనం ఇటువంటి వాళ్ళని వీళ్ళందరినీ స్మరించుకుంటే మరి మన దగ్గర గొప్పవాళ్ళు పొట్టి శ్రీరాములు గారు మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టారు నీలం సంజీవ్ రెడ్డి గారు మన గౌరవాన్ని దేశవ్యాప్తంగా నిలబెట్టారు పెండేకంటి వెంపై వెంకట సుబ్బయ్య గారు ఎన్నో సార్లు కేంద్ర మంత్రి ఉండి మన రాష్ట్రానికి సేవ చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క నిజాయితీ ఏంటంటే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి కదే ఎన్నో పదవులు అనుభవించినా కూడా ఆయన పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ చేసిన సేవలకి ఆయన చనిపోయేటప్పటికి ఆయనకి ఆరు కోట్ల అప్పు తెలియందండి అది నాకు తెలుసు వాళ్ళ కుటుంబంలో అటువంటి నిజాయితీ పరులు వాళ్ళు వాళ్ళ విగ్రహాలు పెట్టాలి వాళ్ళని సంసరించుకోవాలి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పడగొడుతున్నారు పడగొడతారు తీసేస్తున్నారు గారి విగ్రహం రామారావు గారు ఓకే మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఎన్టీ రామారావు గారు ఫోటో పెట్టుకుని మీరు ఇది చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారి కాంస విగ్రహం అక్కడ పెట్టాలి ఇదే విధంగా ఈ ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి పైన ఇటువంటి మంచి అభిప్రాయం ఉన్నప్పుడు వ్యాపారవేత్తలు అందరూ ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు అందరి విగ్రహాలు రేపు అమరావతి వీధులన్నీ నిండిపోతాయి రైట్ మరి అటువంటిని పెట్టాల్సిన పరిస్థితి వస్తే పార్టీ తరఫునో లేకపోతే వాళ్ళ కుటుంబం తరఫునో వాళ్ళు పెట్టుకోగలిగితే బాగానే ఉంటుంది తర్వాత దీంట్లో మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించినటువంటి దీనికి వస్తే అసలు మార్గదర్శి చిట్ ఫండ్ యొక్క ప్రారంభం ఎక్కడి నుంచి జరిగిందండి ఎవరు దానికి మూలకర్తలు ఎవరు జిజి రెడ్డి అనే వాటి ఒక మహానుభావుడు అతని మహానుభావుడు అనకపోయినా ఈయనకి ఈయనకి మహానుభావుడు కరెక్ట్ రామోజీరావు గారికి మహానుభావుడు అతనిపైన పైన ద్రోహం ఒక ఒక అభియోగాన్ని ఆరోపణని తెప్పించి అప్పట్లో అభియోగం ఏంటంటే ఇతనే ప్లాన్ చేసి ఆ విధంగా తయారు చేయించి అతన్ని అతని ఇంట్లో జీతగాడిగా చేరి అతని దగ్గర ఫ్రెండ్షిప్ చేసి అతనికి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో ఇది చేసుకొని తర్వాత అతన్ని దేశ ద్రోహం కింద బయటికి పంపించి అతని షేర్లు ఇప్పటికి కూడా ఇంకా ఇది వాళ్ళ అబ్బాయికి యూరి రెడ్డి గారు కూడా వచ్చి మన ఛానల్లో కూడా సార్లు అతను కేసు అంటే నేను మనం కొద్దిగా చూస్తున్నాను సో అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇతను మహానుభావుడు అయ్యాడు అంటే ఒక వర్గానికి కొమ్ము కాసినందుక అబద్ధ రాతలు రాసినందుక తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నందుక తర్వాత ఇతర చిట్ ఫండ్ కంపెనీల యొక్క వాళ్ళన్నింటినీ కూడా నాశనం చేసినందుక అగ్రిగోల్డ్ లాంటి కంపెనీలని ఎదుగుతున్నటువంటి కంపెనీలని వీళ్ళకి కాంపిటీటర్స్గా అవుతున్న వాళ్ళని సర్వనాశనం చేసినందుక ఓకే ఇటువంటి ఎన్నో అబద్ధ వార్తలు తర్వాత మనం ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసినటువంటి కేసు ఉంది కదా అట్లా ఉంది ఇప్పుడు దాంట్లో సుప్రీం కోర్ట్ ఏం చెప్పారు సుప్రీం కోర్ట్ వారు ఏం చెప్తారంటే సార్ సుప్రీం కోర్ట్ వారు సుప్రీం కోర్ట్ వారు ఒక ఒక చిన్న క్లాస్ పెట్టారు అక్కడ ఈయన పే చేశాను కదా డిపాజిట్ హోల్డర్ కి పే చేశాను అన్నార కదా ఆ డిపాజిట్ హోల్డర్ ఎవరెవరికి పే చేశారు వాళ్ళ పేర్లు ఏంటి కూడా అడుగుతున్నారు ఈ బినామీ పేర్ల మీద తీసుకుని మళ్ళీ వాటిని రీఇన్వెస్ట్ చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు ఇంకా అన్నిటికంటే కూడా ఒక ముఖ్యమైనది మన అందరం గమనించాల్సినటువంటి ఒక పెద్ద అనుభవము అసలు మన రాష్ట్రంలో మనం సిగ్గుపడాల్సినటువంటి ఒక పెద్ద సంఘటన మరి మన వాళ్ళు మన మిత్రులందరూ కూడా దానికి అంగీకరిస్తారనుకుంటున్నాను నేను పాత కాలంలో మొఘల్ చక్రవర్తులు అతి దుర్మార్గులైనటువంటి మొఘల్ చక్రవర్తుల్లో వాడి పిల్లలు వాడికి సమాధి కడతారో లేదన్నట్టు భయంతో వాళ్ళకి వాళ్ళ సమాధులు కట్టుకున్నారంటే ఒకరిద్దరు మొఘల్ చక్రవర్తులు ఉన్నారు కట్టుకున్నారుగా భలే చెప్పారు మీరు ఇప్పుడు ఈయన నీకు సంతానం ఉంది నీకు కుమార్తె ఉంది ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఇద్దరు కుమార్తె కుమారులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు ఉన్నారు మనోరాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉండగా ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు లేకపోతే రాష్ట్రము అతనికి సంస్మరణలో అతనికి ఒక సమాధి లేకపోతే ఒక గార్డెన్ కట్టి అతనికి పంపిస్తారు అవును అటువంటిది నీ సమాధిని నువ్వే కట్టుకునేటువంటి స్థితికి వచ్చేసి నిన్ను అక్కడ కాల్చాలని చెప్పేసి నువ్వు ఒక పార్కుని ఏర్పరచుకున్నావు అంటే నీ కుటుంబ సభ్యులపైన నీ మనవాళ్ళపైన నీ వారసులపైన నీకు నమ్మకం లేదు అంటే వాళ్ళకి గౌరవం లేదు నీ పైన అనేది నువ్వు ముందే డిసైడ్ చేసుకున్నావు అటువంటి వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్మానం లేకపోతే సంస్మరణ సమన్లు పెట్టడం ఏంటి సార్ సంప్రదాయం అంటే ఇక్కడ ఒకటి ఇండైరెక్ట్ గా అతనికి అతను నిర్ణయించుకున్నది ఏంటంటే నేను దుర్మార్గుణ్ణి నా కుటుంబ సభ్యులు ఎవరు నాకేమి చెయ్యరు నాకు ఆ సమాధికి కూడా ఒక చెంటు స్థలం కూడా ఉంచరు అనేటువంటి దీంతో భయపడిపోయి అతను ఒక ఇరవై ఎకరాల్లో తన మెమోరియల్ స్థాపించుకున్నాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటి అతనికి అతని డిసైడ్ అయిపోతే నేను దుర్మార్గుని నన్ను ఎవరు సంస్థ కానీ మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇది పెడుతుందంటే మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏమైనా స్మారక కేంద్రం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కట్టుంటే అది వేరే ఉండేది లేదా వాళ్ళ కుటుంబ సభ్యులే ఏర్పాటు చేసుకొని పెద్ద ఫిల్మ్స్ అంటే ఇది ఒక ఐలే ముందే కట్టేసుకోవడం ఇది ఒక క్రూరమైన చరిత్ర అందమా లేకపోతే మనం ఎవరు ఊహించని చరిత్ర అన్నామా దీన్ని దీని పార్టీ అంశాల్లో పెడితే కూడా చాలా బాగుంటది ఏమో నేను కుటున్నా